బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గో సంరక్షకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ బషీర్బాగ్ కమిషనరేట్ ఎదుట ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. రాజాసింగ్ దీక్షకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. పూర్తి సమాచారం హైదరాబాద్ నుంచి మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బక్రీద్ పర్వ దినాన గోవధ పైన నిషేధం ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమైనారని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపణ చేయడం జరిగింది. క్యూఆర్ ప్రాంతాల్లో ఏదైతే కబాళాలకు తరలించేందుకు గోదాముల్లో దాచి ఉంచిన ఈ గోవులను రక్షించి వాటన్నింటినీ సురక్షిత ప్రాంతానికి తరలించిన సమయంలో వాటికి సహకరించాల్సింది పోయి తమ కార్యకర్తల పైన బజరంగ తర్వాత విశ్వ హిందూ కార్యకర్తల పైన పోలీసులు కేసులు నమోదు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి చలనం లేకపోగా అవి కేవలం వారిపైనే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బషీర్బాగ్ లోని హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు సిద్దమైనారు. ఈరోజు 10 గంటల ప్రాంతంలో ఆయన ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ ఆందోళనకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో నిన్న రాత్రి నుంచి ఆయనను గృహ నిర్బంధం చేసిన మంగళాట్ పోలీసు ఈ కొద్ది నిమిషాల కిందట రాజాసింగ్ ని అరెస్ట్ చేసి అతన్ని బుల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అలాగే రాజాసింగ్ ని తలపెట్టిన ఈ ఆందోళన కనుక ఎవరైనా మద్దతు ప్రకటించినా ఆందోళన చేసేందుకు బషీర్బాగ్ మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? రాజాసింగ్ డిమాండ్ చేసి చూస్తే ఇక్కడ ఖచ్చితంగా గోవులను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పోలీసు యంత్రాంగం కూడా కేవలం ఒక వర్గానికి వత్తాసు పలకడం జరుగుతోంది. గోవధ అనేది నిషేధం ఉన్నప్పటికీ కూడా చాలా గోవులు ఇప్పుడు వధకు గురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే గోవులను రక్షించాల్సిన బాధ్యత కేవలం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్లే కాదు, అటు పోలీసులపై యంత్రాంగం పైన ఆ తర్వాత ప్రభుత్వ అధికారులపైన కూడా ఉంది. కాబట్టి వెంటనే తమ ఎవరైతే కార్యకర్తలపైన కేసులు నమోదు చేశారో వాటిని బేషరతుగా ఎత్తివేసి గోశాలకు మొత్తం గోవులను తరలించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.